నాకు తెలిసిన దానికన్నా ఆయన ఎక్కువ స్టడీ చేశాడు, ఎక్కువ మంది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయనకి అవైలబిలిటీ మనుషులు ఉంటారు, ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసి చాలా నోట్స్ ఉంది ఆయన దగ్గర, చాలా హోంవర్క్ చేశాడు ఆయన, చేసి ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఖచ్చితంగా చెప్పాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు. మనకేంటంటే బీజేపీని ఒక నేను అనుకోవటం ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్లో ఈయన ఒక్కడే చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. ఈయన మమతా బెనర్జీ అంత కమ్యూనికేట్ చేయలేదు, ఈయన హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లీష్లో మాట్లాడగలడు, మమతా బెనర్జీ బెంగాలీలో కమ్యూనికేట్ చేయగలదేమో కానీ మిగతా భాషల్లో పెద్దంత నేను వినలేదు. ఇప్పుడు ఈయన బాగా కమ్యూనికేట్ చేయగలడు, బాగా చెప్పగలడు. అది ఇప్పుడు ఈవేళ మీరందరూ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అది చాలా అవసరం అయిపోయింది. మోడీ గారి సక్సెస్కి అది ఒక ప్రధానమైన కారణం. మోడీ గారు కమ్యూనికేట్ చేసినట్టుగా మాసెస్ తోటి ఎవరో కమ్యూనికేట్ చేయలేరు, ఆయన చాలా ఎక్స్పర్ట్ అందులో. కేసీఆర్ గారు కూడా అంత స్ట్రెంగ్త్తో ఉన్నటువంటి కమ్యూనికేటర్, డెఫినెట్గా ఆయన బీజేపీ స్టాండ్ మీద యాంటీగా నిలబడడానికి వచ్చేటువంటి వాళ్ళని లీడ్ చేయగలిగినటువంటి శక్తి, ప్రజలకు కన్వే చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి నేను అనుకుంటున్నాను. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ ఆ ప్రస్తావన ఏం రాలా. నేను ఏ పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని 2014లో ప్రకటించాను. ఇది నా ఛాయిస్, ఎందుకంటే నేను పోస్టులు వెళ్ళి కరావాలంటే ఆ పని చేయడానికి వేరే ఉంది, ఉత్తినే పిలిచి పోస్ట్ ఎవరు, దానికంత పైరువీలు చేయాలి నాకు తెలుసు. నేను చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను పైరువీలు చేయకుండా నాకేదో పిలిచి పోస్ట్ ఇవ్వడానికి నేనే మన్మోహన్ సింగ్ని కాదు, ఏ దీంట్లోనూ ఎక్స్పర్ట్ని కాదు నేను. సో రాజ్యసభ వస్తారా అవన్నీ సరదాగా అనుకోవచ్చు, కానీ నాకు బీజేపీ విషయంలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, బీజేపీ మీద నాకు బీజేపీ మనుషులు మంచివాళ్లే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళతో నాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దేశానికి ఖచ్చితంగా మైనస్సే అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు, వాజ్పేయి గారు చేసినప్పుడు ఇదేం లేదు, ఎందుకంటే చెక్ ఉంది. మోడీ గారికి చెక్ లేదు, మోడీ గారు ఏం చేసినా మాట్లాడితే ఇమీడియట్గా లోపలేస్తారు, కేసులు వేస్తారు. ఈవేళ రాహుల్ గాంధీ, ప్రియాంక ఎవరు మన సోనియా గాంధీ వీళ్ళకి సమన్లు ఇచ్చారు, రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు సమన్లు ఇస్తారు. మాట్లాడేటువంటి ధైర్యమే ఎవరూ చేయలేని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా నిలబడినప్పుడు బీజేపీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని ఆ ఇష్యూ వరకు సపోర్ట్ చేయాలి, ఆ ఇష్యూ వరకు. మిగతా ఇప్పుడు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొడవలు అవన్నీ రన్ అవుతుంటాయి. యాజ్ ఫార్ యాజ్ బీజేపీని అపోజ్ చేయడం అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసేదాన్ని అట్లీస్ట్ దాని గురించి ఇంకేం మాట్లాడకూడదు. అదే చూశాను నేను చూశాను, లేదు అసలు ఆ ప్రసక్తే. జాతీయ పార్టీ గురించి మేము అసలు మాట్లాడుకోలే, జాతీయ పార్టీ గురించి మేము మాట్లాడుకోలే. బీజేపీ అపోజిషన్గా పుట్టాలి ఒక పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఉంటే వేరు, కాంగ్రెస్ బలంగా ఉంటే, వాతావరణం చూస్తుంటే కాంగ్రెస్ బలం తగ్గుతోందేమో పెరగదేమో, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా రావేమో అనేటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. మరి ఎవరు ఎవరో ఒకళ్ళు వెళ్ళి కట్టాలి, ఎవరో ఒకళ్ళు నేషనల్ లెవెల్లో అటాక్ ఇవ్వాలి అని దానికి అనేక కారణాలు. 77లో ఏం జరిగింది, 78లో ఏం జరిగింది, 89లో ఏం జరిగింది, 98లో ఎలా వచ్చి మన ఈయన అయ్యాడు, వాజ్పేయి గారు ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. చేసి అలా జరుగుతున్నంతప్పుడు బీజేపీ వాళ్ళున్న ఎవరున్నప్పటికీ కూడా ఒక చెక్ ఉంటే ఉండే పరిస్థితి వేరు, మోడీ గారి రాజ్యం వేరు. ఇది పూర్తిగా మోడీ గారు ఒక రాజు ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలిస్తున్నాడు, ఎవరన్నా తేడా వస్తే నరికేయని. అది ఆయన అడగాలి, నేను అలా కాదు, నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాను కదా, నేను సూటబుల్ కాదు అని, నేను సూటబుల్ కాదన్న సంగతి నేను మీకు మన రాజమండ్రి ప్రెస్ తోటి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను సూటబుల్లా కాదా అన్న దాని మీద మనకి ఇక్కడ చాలాసార్లు చర్చ అయిపోయింది. నేను సూటబుల్ కాదని నాకు తెలుసు, మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు వాడికి పట్టండ్రా నేనే అనుకున్నప్పుడు వెళ్ళాలి. నేను నా బలం ఎంతవరకు అంటే నేను మాట్లాడగలను, బీజేపీకి సంబంధించినటువంటి చరిత్ర నాకు తెలుసు, బీజేపీ వేళ ఎలా నడుస్తుంది అన్నది మీకన్నా నాకు కొంచెం ఎక్కువ